నర్సాపూర్ సమీపంలోని నర్సాపూర్ హైదరాబాద్ ప్రధాన రహదారిలో గల అటవీ ప్రాంతం పక్కన ఆదిపరాశక్తి ప్రాంగణంలో శుక్రవారం శ్రీ అయ్యప్ప స్వామి నూతన ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు అరుణ్ గురుస్వామి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణాన్ని ముందుగా గణపతి పూజ, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపనలో భాగంగా శిలాన్యాసం ప్రతిష్ఠించి ప్రత్యేక భూమి పూజలు జరిపారు. ఆ తర్వాత పూర్ణాహుతి తీత ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు అరుణ్ గురుస్వామి మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం అభినందనీయమన్నారు. నర్సాపూర్ అయ్యప్ప సేవా సమితి ఆలయ నిర్మాణ అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణానికి 2,50,00,000తో అన్ని హంగులతో ఆలయాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే భక్తుల సహకారంతో 50,00,000 విరాళాలు ప్రకటించగా మరికొంతమంది భక్తుల సహకారం ఉండాలని కోరారు. ఈ ఆలయ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు అయ్యప్ప పొన్నుస్వామి, అరుణ్ గురుస్వామితో పాటు అయ్యప్ప సేవా సమితి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు అశోక్ గౌడ్, జెడ్పీటీసీ బాబ్యనాయక్, టిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ గుప్తా, టిఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖర్, కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, టిపిసిసి రాష్ట్ర నాయకులు లక్ష్మీ రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా